Namaskaram, Dharma Sandehalu Karakramaniki Swagatam, Jyotisha Paramaina Dharma Sandehalu Nivruti Cheyadaniki Manato Unnaru, Pramukha Jyotisha Panditulu, Sri Vedamata Gayatri Jyotishalayam Adhineta, Sri Manta Suranarayana Sharma Garu, Varini Adigi Marini Vivaralu Telusukundam. Namaskaram Sharma. Namaskaram amma. Sharma Garu Cheppandi, Chandramangala Yogam Antu Untaru, Jyotisha Paranga Chandramangala Yogam Ante Enti, Dani Yokka Prabhavam Manushula Meeda Ye Vidhanga Untundi? Ee Chandramangala Yogam Anesariki Jyotishalu Antante కుజుడు ప్లస్ చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం అంటారు. ఇది కర్కాటక రాశిలో అనుకోండి, లేదంటే వృశ్చిక రాశి అనుకోండి, అదేవిధంగా మనకు తీసుకున్నప్పుడు మేషరాశిలో కానీ ఇలాంటి చోట్ల ఎక్కడైనా ఒకరినొకరు పరస్పర వీక్షణం చేసుకున్నప్పుడు కూడా ఈ చంద్రమంగళ యోగం అనేది ఉంటుందన్నమాట. ఈ చంద్రమంగళ యోగం అనేది ఏం చేస్తుందంటే దోషం అనేది పోతుందన్నమాట. చంద్రుడు ప్లస్ కుజుడు కలిసినప్పుడు కుజదోషం పోతుందన్నమాట. కుజుడు యొక్క విశిష్టత ఏంటంటే చంద్రుడితో కలిసిన గురుడితో కలిసిన ఈ రెండింటి కలిసి ఉండడం వల్ల కుజుడికి దోషం తగ్గిపోతుందంట అన్నమాట. అసలు దోషం ఉండదు అంటమాట. అంచేతండి చంద్రమంగళ యోగం ఎవరికైనా ఉన్నది అంటే వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కుజదోషం ఉండదు కాబట్టి చక్కగా మంచి స్థితిలోని యోగంలోని మంచి స్థితిలో వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్తుంటామట. ఇటువంటి యోగం ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే మనము ఆ రత్న రూపమైనా కూడా మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే కుజుడికి సంబంధించిన పగడము, అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన ముత్యము రెండు కలిపి పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం అనంటే ఆ దోషం అనేది పోతుందని చెప్తుంటామన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎవరికైనా కుజదోషం ఉంది అన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన చంద్రుడి యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద కానీ మనం ప్రభావితం చేయడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆ కుజదోష నివారణ జరిగే అవకాశం ఉందని చెప్తామంట. సో ఈ విధంగా చంద్రమంగళ యోగంలో ఏంటంటే స్థిరాస్తులు బాగా విపరీతంగా పెరుగుతాయని కూడా చెప్తామంట. అంటే స్థిరమైన స్థితి, స్థిరమైన యోగము, స్థిరాస్తి పెరగడము అన్ని విధాలుగా ధనానికి అంటే ఆర్థిక వనరులు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్ప ధనానికి ఎప్పుడు ఇబ్బంది కలగకుండా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తుంటామండి. లక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. 27th ఆగస్ట్ 1997 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:30-4 మధ్యలో అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? మా బాబు గురించి, అది చదువు గురించి. కొంచెం ఇరిటేటివ్ గా ఉంటాడు. అసలు ఏం చదువుతున్నాడు మా ఇప్పుడు? ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్కి వచ్చాడండి. చదువు గురించి అడుగుదాం. సరే, మా బాబుది ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందమ్మా. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, లగ్నం కూడా చూస్తే ఇక్కడ ధను లగ్నమైందమ్మా. చక్కగాను ధనస్థానంలో గురు భాగ్యము, భాగ్యస్థానంలో బుధ, రవి, రాహువులు మూడు గ్రహాలు కనిపిస్తున్నాయన్నమాట. భాగ్యస్థానం బాగుంటే మనకేంటంటే పిల్లవాడి యొక్క చదువులో మంచి సంస్కారాలు, అదేవిధంగా ధనస్థానం కూడా మన అంటే సెకండ్ హౌస్ కూడా మన ఏంటంటే ధనము, విద్య, అదేవిధంగా వాక్చాతుర్యము, కుటుంబ స్థానం కూడా మనం అంటున్నామట. సో అక్కడ విద్యాస్థానంలో కూడా గురుడు ఉండడము, స్థానాధిపతి శని అయినప్పటికీ స్థానంలో గురుడు ఉండడము, ఇవి రెండింటి కొంతవరకు చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అందులో అధిగమించి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గురు మహారాజ్ నడుస్తుంది. ఈ మార్చి 24 నుండి గురు మహారాజ్ మొదలైంది. ఈ మార్చి 24 నుండి గురు మహారాజ్ మొదలైంది కాబట్టి ఇంకొక 16 సంవత్సరాలు ఇదే దశ ఉంటుంది. కాబట్టి మీరేమీ ఆధారపడకలేదు. మార్చికి ముందే మిమ్మల్ని చాలా మానసిక ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక్కడ సుమారుగా జూన్ 30th తర్వాత నుండి మీ బాబు విషయంలో కూడా చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే కెంపుని ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నించండి. దాంతోపాటు కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలికి, ఈ రెండు రత్నధారణ చేయించండి. ఇక్కడ మళ్ళీ ఏంటంటే సూర్య ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సూర్య ఆరాధన చేయడం, కెంపు పెట్టుకోవడం వల్ల తండ్రి కొడుకుల మధ్య ఉన్న చక్కటి రిలేషన్ ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రయత్నం కూడా చేయమని చెప్పండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సూర్య ఆరాధన అనేసరికి ఆదిత్య హృదయ స్తోత్రనామాలు కానీ సూర్యుని యొక్క బీజాక్షమంత సాధన కానీ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాను. చంద్రవళి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. చంద్రవళి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి చెప్పండి. 7/15/15. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా చెప్పండి. 7. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కంగారు పడక నిదానంగా చెప్పండి. కరెక్ట్ గాను అదే మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 7/15/1988 అండి.
1988. టైం చెప్పండి. నైట్ 8:48 అండి. 9:48. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. అదే జాబ్, మా బాబు జాబ్ గురించి ఎలా ఉంటుంది? మీ బాబు, మీ బాబు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? అదే ఎంఎస్సి అయిపోయిందండి. ఎంఎస్సి అయిపోయిందండి. సరేమ్మా, మీ బాబు ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా. కర్కాటక రాశి అయింది ఆశ్లేష నక్షత్రం. తర్వాత లగ్నం కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే కుంభలగ్నం ఉంది. లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి శుక్రమాదశ నడుస్తుంది. ఈ శుక్రమాదశలో కూడా అంతర్దశలో చంద్ర ప్రభావం కనబడుతుంది అనమాట. అయితే శుక్రమాదశ అనేది ఈ లగ్నానికి విపరీత రాజయోగం ఇస్తారనమాట. అటువంటి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో చక్కగా స్వక్షేత్రంలో కూడా ఉండడం కూడా ఒక యోగమే. కాబట్టి ఈ శుక్రమాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ 20 సంవత్సరాలు కూడా అద్భుతమైన స్థితి. 2008 మొదలైంది. ఇప్పుడు ఎంఎస్సీ చేసి ఉన్నాడు కాబట్టి 2013 ఆగస్టు తర్వాత నుండి ఉద్యోగరీత్యా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే లగ్నంలో రాహు అనే గ్రహం కూర్చడము, రాహు కేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోవడం, కాలశర్ప దోషం అనే ఒక దోషం అబ్బాయికి ఉందమ్మా. ఈ కాలశర్ప దోషం ఉన్నప్పుడు ఏంటంటే సుమారు గంటే 88లో పుట్టాడు కాబట్టి బాబు కొంత 26 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఒక యోగం ఇచ్చి తర్వాత యోగభంగం కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. మంచిదంటే రాహుకేతులకి ప్రత్యేకంగా జప హోమ తర్పణ సమారాధన చేయించిన ప్రయత్నం చేస్తూ లగ్నానికి సంబంధించిన వరకు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన ఒక రత్నాన్ని మీ అబ్బాయికి పెట్టించండి. దీనివల్ల మా చక్కని మేధస్సుతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ కోపము ఆవేశం కొంత వస్తూ ఉంటుంది తెలియకుండానే. దీన్ని కంట్రోల్ చేయడానికి అండి, నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ చేయడానికి బుధుడికి సంబంధించిన ఈ రత్నం బాగా పనిచేస్తుంది. ఈ లగ్నంలో ఉన్న రాహువు కూడా చాలా పీడిస్తుంటాడు కాబట్టి రాహుకేతులకు ప్రత్యేకమైన పూజ చేయించండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మా ఫోన్ నెంబర్లు చెప్తున్నాను కూడా, అందులో మీరు కాంటాక్ట్ చేస్తే కొంచెం వివరంగా చెప్పగలుగుతామండి. శృతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శృతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి ఎడ్యుకేషన్ ఒకటి, మ్యారేజ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 91 ఫిబ్రవరి 14 అండి. ఫిబ్రవరి 14, 1991. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:35 అండి. మీ పాప ఏం చేస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. అదే కొంచెం భర్త ఇస్తాను, ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ ఒకటి. ఎట్లా ఉంటుంది ఏమిటి మ్యారేజ్ అది కూడాను అడుగుదామని. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఏమిటి అనుకుంటా. మా అమ్మాయిది ఇక్కడ ధనిష్ఠ నక్షత్రం అయిందమ్మా. ధనిష్ఠ నక్షత్రం మకర రాశి, లగ్నం కూడా ఇక్కడ మిథున లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశలో అంతర్దశ లాస్ట్ అయినటువంటి కుజుడి యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. కొంచెం 2014 జనవరి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఈ కుజుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి కూడాను కొంచెం బలహీన స్థితిలో ఉన్నాడన్నమాట. మనకి ఇబ్బంది పెట్టే రకంగా కనబడుతున్నాడు అమ్మాయికి. మంచిత కుజుడికి సంబంధించిన వరకు మీరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అమ్మాయి చేసి చేయించడం ప్రయత్నం చేయించడం నుంచాము. అది కాకుండా అంత కాబట్టి ఇంట్లోని ఒక చక్కటి విగ్రహాన్ని తీసుకోవడం, చిన్న ప్లేట్లోనే ఆ విగ్రహాన్ని పెట్టడం, పాలతో చక్కగా అభిషేకం చేయడం, అష్టోత్తర నామంతో అభిషేకం చేయించడం, ఆ తర్వాత ఆ తీర్థం తీసుకోవడం, కనీసం ఇటువంటి ప్రక్రియ అయినా బాబు ఆ అమ్మాయి చేసి చేయించడం ప్రయత్నం చేయండి. దీనివల్ల ఈ కుజుడు యొక్క 12 ఇంట్లో లగ్నానికి 12 ఇంట్లో కుజుడు ఉండడం ఒక రకంగా చెప్పాలంటే దోషమే అదేను. సో అటువంటి దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే బర్త్ స్టోన్ గురించి మీరు అడిగి ఉన్నారు. ఇక్కడ లగ్న ప్రకారం అని చెప్పేటప్పుడు ఏంటంటే ఈ రాహుపీడనం ఉంది, ఆఖర్ స్టేజ్లోని కుజుడి ప్రభావం ఉంది కాబట్టి బుధుడికి సంబంధించిన పశ్చాన రత్నం పెట్టించండి. ఈ రత్నం అనేది కనీసం 4 క్యారెట్స్ పెట్టించండి. దాని ప్రభావం అంటే మేధస్సు అద్భుతంగా పనిచేయడం పనిచేస్తుంది. లేదంటే ఈ రాహు యొక్క ప్రభావం ఏంటంటే మనసు ఒక రకంగా చంచలత్వంగా ఏవో ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బలోపేతం చేయకుండా ఉండడానికి మనకి బుధుడికి సంబంధించిన ఈ రత్నం పెట్టవలసిన అవసరం పడుతుంది. ఇది చక్కగా పెట్టించండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం కాబట్టి చక్కగా మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాల మీరు కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా రత్న వివరాలను కొంచెం చెప్పగలుగుతామండి. గంగామణి గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. గంగామణి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996. టైం చెప్పండి. సాయంత్రం 6:30. మీ పాప ఏం చేస్తుందండి ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? ఆమె చదువు గురించి తెలుసుకుందాం. మా అమ్మాయిది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా. మఖా నక్షత్రం సింహరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే
మీన లగ్నమైంది, లగ్నంలో శనికేతుల ప్రభావం ఉంది. ఇక్కడ చదువు కంటే అమ్మాయికి వివాహం తొందరగా జరిగే అవకాశం కనబడుతుందమ్మా. అంటే ప్రస్తుతానికి శుక్రమాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుంది. సుమారుగా ఏంటంటే ఇక్కడ చదువు అంతంత మాత్రమే ఉంటుంది, పెద్ద ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ. సో మీరు చేయవలసిన పని ఏంటంటే శని యొక్క ప్రభావం లగ్నంలో ఉండడము, దీని ప్రభావం ఏంటంటే కొంతవరకు గురు కటాక్షం మీకు అవసరం, ఎంత అమ్మాయికి అవసరం ఉంటుంది కాబట్టి మీద దక్షిణామూర్తి స్తోత్రం నిత్యపారాయణం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. శివశంకర్ గారు మార్చర్ల నుంచి కాల్ చేస్తున్నారండి. శివశంకర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. నా పుట్టిన రోజు 27/10/1973 అండి, రాత్రి 7:45. 27/10/1973 రాత్రి 7:45 మార్చర్లండి. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు సంతానం కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. అయ్యో, సంతాన విషయానికి వచ్చినప్పుడు మీ యొక్క జాతకం కాదండి, మీ ఇంటి ఇల్లాల యొక్క జాతకం కూడా చూడవలసిన అవసరం పడుతుంది. అంతేనా? ప్రస్తుతం మీ జాతక రీతి చూస్తే మీ విశాఖ నక్షత్రం తులారాశి అయింది, అదేవిధంగా లగ్నం కూడా చూస్తే వృషభ లగ్నం అయింది. ఇక్కడ సంతాన విషయానికి చూసినప్పుడు ఏంటంటే దశ అంతర్దశ ప్రకారం మీ జాతక రీత్యంలో అంటే 2000 నుండి బుధుడు యొక్క మహారదశ, అందులో అంతర్దశ అయినటువంటి గురు ప్రభావం కనబడుతోంది. ఇక్కడ కొంచెం వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ప్రత్యేకంగా కనిపించట్లేదండి. ఏదైనా మీ ఇంటి ఇల్లాల యొక్క జాతకం కూడా చూసి రెండు సమన్వయపరిచి జాగ్రత్తగా పరిశీలించితే కానీ సంతాన విషయం చెప్పడానికి అవకాశం ఉంది. ఇవి ఎప్పుడైనా పిల్లల విషయంకి వచ్చినప్పుడు అంటే ఇంట్లో ఉన్న మీ ఇంటి ఇల్లాల యొక్క ప్రభావం ఆ జాతకం చూడడం చాలా అవసరం పడుతుంది కాబట్టి. అయితే మీరు ఒక పని చేయొచ్చు, మా ఫోన్ నెంబర్ కూడా అలాగే ఇస్తున్నాం కాబట్టి రెండు జాతకాలు వివరంగా మీరు ఫోన్లో కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని మీకు వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. లలితాదేవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. లలితాదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లలితాదేవి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇంటర్ సెకండ్ పాపది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95 అండి, సెప్టెంబర్ 16 అండి. 16th September 1995. టైం చెప్పండి. ఈవినింగ్ 6:45 అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి, గురుగారికి వివరించండి, పరిష్కారం తెలియజేస్తారు. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. అది పాపది లైఫ్ ఎలా ఉంది, అది మరి మ్యారేజ్ ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. పాపది ఇక్కడ మృగశిరా నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ మీన లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, ఈ రాహుదశలో అంతర్దశ శుక్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి వివాహం చేయడం వల్ల సరైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2015 డిసెంబర్ లోపల వివాహం అయితే జరిగిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన కుజుడు యొక్క దోషం ఎంతవరకు ఉందని చూస్తే అష్టమ స్థానంలో రాహు కుజులు కలిసి ఉండడం కొంతవరకు దోషమే జాతకానికి. అంచేత కుజ దోష నివారణ ముందు చేయించుకోండి. కుజుడికి రాహుకి కలిపి జపము, తర్పణము, సమారాధన, హోమము, సమారాధన ఇవన్నీ చేయించాలి మీరు. ఈ విధంగా చేసి అమ్మాయికి అన్నిటి కెంపును ఒక రత్నం కూడా పెట్టించండి. ఈ రెండింటి ప్రభావంలో సవ్యంగా అన్ని విధంగా వివాహం జరిగే అవకాశం కనబడుతుంది. 2015 డిసెంబర్ కల్లా వివాహం కూడా జరిగిపోతుంది చెప్పగలుగుతా ఉన్నాం. తేజ గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. తేజ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. హలో, బాబు డేట్ ఆఫ్ బర్త్ 24/2/1992 అమ్మా. 24/2/1992 అమ్మా. టైం చెప్పండి. 6 గంటలు సాయంత్రం 6:15. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆడి చదువు, ఆడి విషయం సార్, విద్యా విషయం తెలుసుకున్నానమ్మా. ఏం చదువుతుంది? ఏం చదువుతున్నారండి? బీటెక్ అయిపోతుందమ్మా, రేపు మేకి బెంగళూరు అమృతాలో చదువుతున్నాడు. అయ్యా, మీ అబ్బాయి ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందండి, 4వ పాదం అవడం వల్ల వృశ్చిక రాశి అయింది, లగ్నం సింహలగ్నం, లగ్నంలో గురు ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. చదువే కాదు, ముందు ముందు లైఫ్లో కూడా మంచి సెటిల్మెంట్స్ అవ్వడము, స్వతంత్రంగా బతకడము, మంచి యోగాలకు వెళ్ళడం ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రస్తుతానికి బుధుడు యొక్క మహారదశలో అంతర్దశ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. 2015 నుండి రాజయోగాలు అన్నీ అబ్బాయికి ఉన్నాయండి, అంచేత మీరేం ఆధారపడక్కర్లేదు. అయితే ఇక్కడ లగ్నంలో గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి గురువుతో పాటు రవి యొక్క బలాన్ని కూడా పెంచడం చాలా అవసరం పడుతుంది ఇక్కడ. అంచేత కెంపున ఒక రత్నాన్ని బాబుచి పెట్టించండి, దీనివల్ల మీకు అబ్బాయికి మంచి మంచి రిలేషన్ కూడా ఉంటుంది. తర్వాత కెంపు ఉన్నదంటే ఆదివారం పూట రవిహోర సమయంలో చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయమండి దీని ప్రభావం. తర్వాత ప్రత్యేకించి సూర్య ఆరాధన చేయించడానికి ప్రయత్నం చేయగలిగితే మంచి స్టేటస్తో కూడా జాబ్ వచ్చి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాను.
అలాగే గురుగారు మనం చూసినట్లయితే గుడికి వెళ్ళాలనుకొని వెళ్ళకుండా ఉండిపోతే అది అరిష్టం అనేసి అంటూ ఉంటారు పెద్దలు. అది ఎంతవరకు నిజం అంటే చాలామంది అనుకుంటారు, మీరు అన్నట్టుగా గుడి కంటే మొక్కు అనుకుంటారు, ఏంటంటే గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకోవాలనుకుంటారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి అవకాశం కలగదన్నమాట, కొన్ని సంవత్సరాలైనా అవ్వదన్నమాట, ఆ గుడికి వెళ్ళలేకపోయాను అనుకుంటారు. ఇదే దీనివల్ల ఏంటి మిగిలి పనులు ఆగిపోతున్నాయేమో అని కూడా అనుకుంటారు. అలాంటిది ఏంటి భగవత్ సంకల్పం అనేది మన సంకల్పం వేరు, భగవత్ సంకల్పం వేరు అన్నమాట. అంటే మనసులో ఆ సంకల్పం ఉంచుకుని ఆ స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు కూడా ఏంటంటే ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని, ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నారు, మీరు ఒక మొక్కు అనుకున్నారు, ఆ మొక్కు తీరలేదు, మొక్కు అంటే అనుకున్న పని అయిపోయింది, మొక్కు తీర్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి దర్శనం కావట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆ నారాయణ అష్టాక్షి మహామంత్రం, ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షి మహామంత్రం నిత్య పారాయణం చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనం గుడికి వెళ్ళలేదని బాధ అన్నది ఉండదు, తర్వాత ఆ మొక్కు తీరలేదని బాధ ఉండదు. సమయం చూసుకుని భగవత్ సంకల్పం ఉన్నప్పుడే ఆ స్వామివారి దర్శనం అవుతాయి. ప్రతి దేవతని కలవాలన్నా, ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఆ క్షేత్ర పాలకుడు ఏంటంటే ఆ క్షేత్రంలో దేవత యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ జరగదు. అది మనం చాలాసార్లు ఎంతోమంది అనుభవంతో చెప్తున్న విషయం అన్నమాట. మంచిది ఏంటంటే మనం వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ దాన్ని ఆ క్షేత్రంలో ఏ దేవతనైతే మీరు మొక్కుకున్నారో ఆ దేవత యొక్క నామస్మరణం నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ నామస్మరణం ద్వారా ఆ క్షేత్రానికి వెళ్ళడానికి అనేకమైన అనుకూలత ఆ భగవంతుడు ఇస్తాడు. అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దోషంగా మనం భావించకలేదని చెప్పగలుగుతాం. తరంగిణి గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారండి. తరంగిణి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1987 ఫిబ్రవరి 17. ఫిబ్రవరి 17 1987. టైం చెప్పండి. టైం తెలీదండి. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వారి గురించి? ఆయనకి 2 ఏళ్ల నుంచి ఒంట్లో బాగోట్లేదు, ఎవరి కాడికి వెళ్ళినా కూడా తగ్గుతుందంటున్నారు, కానీ తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ వారు? ఇప్పుడు మాది హోటల్ బిజినెస్ అండి. మా మీ వారిది ఇక్కడ హస్త నక్షత్రం అయిందమ్మా, కన్యా రాశి అయింది మీ వారిది. అంటే మీరు టైం చెప్పలేదు కాబట్టి ఆ రోజు హస్త నక్షత్రం కనబడుతుంది, చంద్రకేతుల ప్రభావం కనబడుతుంది. చంద్రలగ్నాదు 6వ చూస్తే బుధరవుల యొక్క కలియ కనబడుతుంది కాబట్టి నరాలకు సంబంధించిన సమస్య, రక్త సంబంధమైన సమస్య మీ వారికి ఉంటుందని చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ దీనికి ఏంటి పరిష్కారం ఏమిటంటే సూర్య ఆరాధన చేయడం ఒకటి, తర్వాత గరుడు పచ్చి అని ఒక రత్నాన్ని కూడా పెట్టడం ప్రయత్నించండి. ఈ పచ్చి అనేది వ్యాపార రంగంలో మంచి స్థాయికి తీసుకురావడం కాక నరాలని కంట్రోల్ చేసేది కూడా పచ్చి అన్నమాట. దయచేసి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకునే విధంగాను, తర్వాత మీకు మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కాబట్టి వేదమాత గాయత్ర జ్యోతిషాలనేది మీరు ఫోన్లో కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కానీ రాగలిగితే ఇంకొంచెం వివరంగా డే టు టైం కాకపోయినా హస్త సాముద్ర ప్రకారం కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. కమలాదేవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కమలాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/1996. టైం చెప్పండి. సాయంత్రం 6:36 అండి. సాయంత్రమా తెల్లవారుజాము? సాయంత్రం అండి. 5/8/96 సాయంత్రం 6:36. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిందండి, మంచి మార్కులే వచ్చినాయి, అన్నిట్లో సీట్ వచ్చిందండి, ఎందులో చేస్తాలో అర్థం కావట్లేదు, అన్ని టెస్ట్లు పాస్ అయిందండి, అన్నిట్లో సీట్ వచ్చింది. అది ఏ టెస్ట్ పాస్ అయ్యారు చెప్పండి వరుసగాను. మా అమ్మాయి మద్రాస్ ఏమంటున్నాను మాట్లాడించండి. అశ్విని నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది, లగ్నం కూడా చక్కగా ఇక్కడ మకరలై ఉంది, భాగ్యంలో ఇక్కడ రాహు యొక్క ప్రభావం కూడా ఉంది చక్కగా. ప్రస్తుతం దశ ప్రకారం శుక్రమహాదశలో అంతర్దశల బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి ఇంజనీరింగ్ లైన్లో వెళ్ళండి అమ్మా, పర్వాలేదు. దశమ క్షేత్రాధిపతి కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. కొంచెం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద లైన్లో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ విధంగా వెళ్ళండి, ఫలితాలు బాగుంటాయి చెప్పుకుందాము.
గురుగారు, మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే అందరిలో కలిసి ఉన్నప్పుడు నార్మల్గా ఉండేసి విడిగా ఉన్నప్పుడు కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, అంటే మనశ్శాంతి లేకుండా లైక్ సైకోలా బిహేవ్ చేస్తుంటారు. అసలు అంటే అలాంటి వారికి జ్యోతిషపరంగా దోషం కారణం అనుకో? సాధారణంగా ఏంటంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ సైకో అనుకున్నా లేకపోతే మానసిక ఒత్తిడి కానీ ఒక వ్యక్తికి వస్తుందంటే చంద్రుడి యొక్క బలహీనత వల్ల జరుగుతుందన్నమాట. అయితే చంద్రుడు ఒకరోజు బాగుంటాడు, ఒకరోజు బాగుంటాడు, ఎందుకంటే రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశి మారుతుంటాడు 12 రాశుల్లోనే. వాడు మనకు శత్రుక్షేత్రంలో ఉన్నా లేకపోతే శత్రుగ్రహంతో కలిసి ఉన్నా పాపగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఆ 2.5 రోజులు మన మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాట మన లగ్నాత్ మనం చూసుకున్నప్పుడు. అది కాకుండా వాడు మిత్రగ్రహం అంటే గురుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే యోగిస్తాడు కాబట్టి ఆ 2.5 రోజులు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అంచేత మొత్తానికి 4 రోజుల్లోనే ఏంటంటే మనకు ఉన్న మంచి గ్రహాలు చంద్రుడితో కలిసి ఏమంటే కుజుడు గురుడు అన్నమాట అద్భుతంగా మనకి యోగానిచ్చాము. అంటే ఇవి 2.5 రోజులు అంటే 5 రోజులు బాగానే ఉంటాయి, మిగిలిన 25 రోజులు కూడా కొంచెం మానసికంగా కొంచెం వైబ్రేషన్స్ సరిగా ఉండవన్నమాట. దీనికి ఏంటంటే ఎప్పుడైనాను చంద్ర సంబంధమైన మంత్ర సాధన చేయడం చాలా అవసరం ఉంటుంది. దీన్నే మనం చండీ ఉపాసన మంత్రం అంటూ ఉంటామన్నమాట. ఓ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చమాట. ఈ మంత్రాన్ని నిత్యం ప్రతిరోజు చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ మానసిక ఆందోళన నుండి బయటపడే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది చెప్పగలుగుతాను. లక్ష్మి తులసి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి తులసి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నా గురించే మేడం. నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 29 అండి. ఇయర్? ఇయర్ 76 అండి. టైం చెప్పండి. టైం మార్నింగ్ 5:00 అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది కోర్ట్ నుంచి మనీ వచ్చేది ఉందండి, రావట్లేదు, దాని గురించి అన్న. అమ్మా, కోర్టు నుండి రావాల్సిన మీ పేరు మీద ఉన్న మనీయా లేకపోతే మీ వారి పేరు మీద ఉన్న మనీయా? నా పేరు మీదే ఉన్నాయండి. మీ పేరు మీద ఉందమ్మా. మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా. పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశి, లగ్నం కూడా ధనుర్లగ్నం అయింది. ఇక్కడ ఏంటంటే కోర్టు వ్యవహారాలు సంపూర్ణంగా బలంగా ఉండాలంటే కుజుడు మనకు బలంగా ఉంటేనే ఆ కోర్టు అవుట్ ఆఫ్ కోర్టు వే సెటిల్మెంట్స్ లేకపోతే కోర్టులో మనం రావాల్సిన వస్తాయి. ఇక్కడ కుజుడు బలంగానే కనబడుతున్నాడు, అంచేది మీరు ఏమీ అధైర్యపడక్కర్లేదు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే 2012 సెప్టెంబర్ నుండి రాహుదశ నడుస్తుంది. రాహుల్లో అంతర్దశ రాహు వెళ్ళిపోయిన తర్వాత మీకు కొంతవరకు ఈ పీడనం తగ్గే అవకాశం ఉంది. మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే రాహు గాయత్రి మంత్రం. అంటే ఇక్కడ ఏంటంటే వేదమాత గాయత్రి హోమం ఒకసారి చేయించండి. ఆ గాయత్రి అమ్మవారు హోమం చేసి హోమధ్వని నిత్యం మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తే ఆ స్వీకరించడం వల్ల కొంత రాహుపీడనం తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత లగ్నానికి ఏంటంటే సంబంధించిన వరకు చంద్రుడు కూడా లగ్నము శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన స్థితి కాబట్టి ఇక్కడ లగ్నబలం పెంచుకోవడానికి కనక పుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలకి, కెంపు అని ఒక రత్నాన్ని ఉంగరం వేలకి చక్కగా బంగారంలో పెట్టి చేయించుకోండి. దీన్ని చక్కగా మంచి సమయం చూసి చేసుకుని తర్వాత దానికి సంబంధించి మంత్ర సాధన మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి పర్సనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, చేస్తే మీకు వివరాలని చెప్తాము. దీనికి సంబంధించి మంత్ర సాధన చేసుకుంటే మీకు సుమారుగా సెప్టెంబర్ తర్వాత మీకు ఇవన్నీ శుభయోగాలు కనబడుతున్నాయి. దాంతోపాటు రత్నబలము మంత్రబలం కూడా పెంచుకోగలిగితే ఎటువంటి చిరాకు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రావాల్సిన ధనంలో 80% ధనం మీకు తిరిగి వచ్చేస్తుందని చెప్పగలుగుతాము. గురుగారు, నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు గుడి పూజ జరుగుతూ ఉన్నప్పుడు పూజ ముందు కూర్చున్నప్పటికీ కూడా మనసులో ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అంటే ఏకాగ్రత నిలవదు, ఉండదండి. అలాంటప్పుడు ఏం చేయాలండి? సాధారణంగా గుడి కాకపోయినా ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా సరే మనం దీపం ధూపం నైవేద్యం పెడుతున్నాం, అంటే ఏకాగ్రత కోసం పెడుతున్నమాట. ఈ మంత్ర సాధన ఎంత చేస్తుంటే కొద్ది ఏంటంటే మనకు ఏకాగ్రత పెరుగుతుంటామాట ఏదైనా. అంచేత ఈ వీటన్నిటికీ మనోకారకుడైన చంద్రుడే ప్రభావితమై ఉంటాడన్నమాట. అంటే చంద్ర సంబంధమైన ప్రక్రియలన్నీ నిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఎవరికైనప్పటికీ మనసు ఏకాగ్రత జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకసారి ఏకాగ్రత అయిన తర్వాత ఒక ఓంకారం కానీ ఒక మంత్రం కానీ ఏదైనా బీజాక్ష మంత్రం కానీ సాధన చేసేటప్పుడు అంటే మనకు అంటే మన ఆత్మకి పరమాత్మకి ఉన్న మందిరం అనుసంధానం జరిగినట్టుగా చక్కగా ఆ భగవత్ సాస్కారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది చెప్తాం. ఈరోజు సోమవారం, ఈరోజు నిర్వహించుకోవాల్సిన పూజ వివరాలు. ప్రత్యేకంగా చంద్ర సంబంధమైన పూజలు అంటామండి. చంద్రుడు అనుసరికి ఇక్కడ అమ్మవారు అనమాట. చంద్రుడు ఒక పక్క గ్రహాల రకంగా చంద్రుడు అంటాం, రెండో పక్క అమ్మవారు చండీ అమ్మవారు అంటామంట. ఈ ఆదివారం సోమవారం వచ్చేసరికి ఉదయాన్న నుంచి సూర్యోదయ కాలం అయిన తర్వాత చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో చండీ అమ్మవారి ఆరాధన, ఇందాక మనం మంత్రం కూడా చెప్పి ఉన్నాము, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చు. ఈ మంత్రం ఏంటంటే ఇటు చంద్ర మనోకారకుడైన చంద్రుడిని బలోపేతం చేయడానికి, అదేవిధంగా చండీ శక్తి మాట అమ్మవారి శక్తి మాట మన శరీరంలో ప్రవేశించడానికి, ఈ రెండింటి ప్రభావం వల్ల మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా డే అంతగా నడిపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మంత్ర సాధన కనీసం ఒక 5 నిమిషాలు. ఇక్కడ మంత్రము సాధన అంటే శర్మగారు చెప్పారు ఏ విధంగా చేయాలని కాకుండా ఒక 3 సార్లు ఓంకారం చెప్పి
ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు చదివి తర్వాత శాంతి 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 చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఆ తత్వం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చండి అమ్మవారి మంత్రం చేయండి, ఈరోజు మంచి ఫలితాలు మీకు వస్తాయని చెప్పుకుందాం. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి మా ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.